మేము డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజలకి ఎవరు కూడా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం లభించదు కాబట్టి వాళ్ళు 4 రూపాయలు వడ్డీలతోటి అప్పులు తీసుకుని ప్రభుత్వానికి కట్టారు కాబట్టి సంవత్సరాల క్రితం ఎవరికైతే మీరు ఇల్లు ఇవ్వలేకపోతున్నారో మాట మార్చి ఇల్లు ఇవ్వకుండా మీరు చేస్తున్నారో వాళ్ళకు మాత్రము మీరు డబుల్ మనీ ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు కట్టిన వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. కారణం ఏంటంటే దానికి వడ్డీ కూడా మీరు కలిపి ఇవ్వాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలి అని అనుకుంటే శాండ్ పాలసీ చాలా దారుణాతి దారుణం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో కాలం వరకు శాండ్ దొరకకుండా చేశారు. దొరికిన తర్వాత బ్లాక్లో పోయింది. బ్లాక్లో పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే కళ్ళు తెరిచి దాన్ని 375 రూపాయలకు ఎందుకు ఇస్తామని చెప్తున్నారు. కానీ అది కూడా చాలా ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఇంకా రేటు తగ్గించి పబ్లిక్కి అందుబాటులో ఉంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుందో ఈ కార్పెంటర్స్ కానీ రాడ్ వెండర్స్ కానీ మ్యాసన్స్ కానీ కూలీ వర్క్ కానీ పని దొరికే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నం కూడా మీరు చేయాలి. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే మందు బాబులు కూడా చాలా బాధపడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో అమ్మే వైన్ లేకపోతే విస్కీ కానీ బ్రాందీ కానీ ఈ బ్రాండ్స్ ఎక్కడ కూడా దొరకవు. ఇతర రాష్ట్రాలు ఎక్కడ దొరకవు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే దొరుకుతాయి. కానీ ఇది తాగిన వాడికి మాత్రము మత్తు ఎక్కడం సంగతి దేవుడికి లివర్ కిడ్నీస్ 2 పోతాయి. కంటిన్యూస్గా 2 నెలలు కనుక తాగి ఆ బాటిల్స్ కనుక తాగితే 2 పోతాయి, పర్మనెంట్గా పోతాయి. కంప్లీట్గా స్పిరిట్ ఉండాలి దాంట్లో. ఇదేమి నేను ఆషామాషిగా చెప్పడం కాదు, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ప్రముఖుల చేత అనాలిసిస్ చేసి చెప్పించింది. ఇది ఎందుకు మిగిలిన ప్రముఖమైన బ్రాండ్స్ ఈ రాష్ట్రంలో అమ్మటం లేదు, కమిషన్లు వాళ్ళు ఇవ్వరన లేకపోతే ఈ ఏదైతే ఈ ఫ్యాక్టరీస్లో కొంటున్నారో ఈ మందు ఇది మీ వాడికి చెందిందన, ఇది ప్రజలందరికీ తెలుసున్న ఫ్యాక్ట్. దోపిడీ దోచేశారు, మళ్ళీ పేపర్స్లో వేస్తున్నారు. ఒక పక్కన సంక్షేమం, 2 పక్కన అభివృద్ధి. 2 కళ్ళు ఉంటాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సంక్షేమం అభివృద్ధి. ఎంతకంటే కళ్ళు మూసుకుని చెవులు మూసుకున్న వాడు ఎవరు ఉండడు. సంక్షేమం పేరుతోటి మీరు చేస్తున్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంక్షేమమే ధ్యేయం, మీ ఓట్ల గురించి తాపత్రయం తప్ప 2 ఏమీ లేదు. అభివృద్ధి అనేది శూన్యం. అభివృద్ధి ఎప్పుడుందండి రాష్ట్రంలో? ఎక్కడ రోడ్లు అయినా సరే గోతులు పడిపోయిన రోడ్లు కూడా మూసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఒకసారి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తే తెలుస్తుంది దారి ఎంత అధ్వానంగా ఉందో. ప్రతి చోట కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పులు పాలు చేసేస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి. కాబట్టి మరి ఒక్కసారి